హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ క్షణం మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి. మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ క్షణం అంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ట్రూ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటి, అలాగే మీ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన్న చూద్దాం. అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటి, ఓకే. 6 of Cups, 2 of Wands అండ్ ద స్టార్ అండ్ ప్రెజెంట్ ఎనర్జీ 5 of Swords. సో మీ పర్సన్ ఏదైనా మీరు రీసెంట్ పాస్ట్లో ఒకవేళ గొడవ పడి ఉంటే ఖచ్చితంగా దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలని. బట్ మీ పర్సన్ కొన్ని రిగ్రెట్స్ అయితే ఉన్నాయి, తను ఇలా చేసి ఉండకూడదు అనే ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు. 5 of Swords అండ్ అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా కమ్యూనికేషన్. సో మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతం. ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నారని చూస్తున్నాం మనం. 6 of Cups, 2 of Wands అండ్ ద స్టార్. సో మీతో మాట్లాడాలి అని అయితే గట్టిగా అనుకుంటున్నారు. అండ్ 6 of Cups, ఎవరైతే రీకన్సిలియేషన్ అవ్వాలి అని కోరుకుంటున్నారో, ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ రీకన్సిలియేషన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు, సెపరేషన్లో ఎవరైతే ఉన్నారో. అండ్ 2 of Wands, తను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు, ఆ డెసిషన్ మీతో డిస్కస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ స్టార్ కార్డ్, ఎస్, మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. సో ఈ క్షణం తను మీతో మాట్లాడాలి, తన ఫీలింగ్స్ మీకు కన్వే చేయాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో, తను మేబీ ఇప్పటివరకు చాలా ఓపెన్ అప్ అయ్యి మీతో ఏ విషయాలు సరిగ్గా షేర్ చేసుకోక ఉండిపోవచ్చు, బట్ ఇప్పుడైతే షేర్ చేసుకోవాలి, మీకు కూడా తన విషయాలన్నీ తెలియాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 6 of Wands, 6 of Pentacles, and Knight of Cups. ఖచ్చితంగా మీ పర్సన్ ఓపెన్ అప్ అవుతారండి, బికాస్ నైట్ ఆఫ్ కప్స్ స్లో మూవింగ్ అయినా తిని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మీకు. సో తన ఫీలింగ్స్ని మీట ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అండ్ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. సో తన సైడ్ నుంచి సరిగ్గా ఎఫర్ట్స్ లేకపోతే ఇప్పటి నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. 6 of Pentacles and 6 of Wands. సో 6-6, ఖచ్చితంగా సక్సెస్, ఈ రిలేషన్షిప్లో సక్సెస్ ఉండాలి. మా ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ వరకు రిలేషన్షిప్ వెళ్ళాలి అని, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే మీరు మీ మ్యారేజ్ లైఫ్ ఇంకా బాగుండాలి, ఎటువంటి గొడవలు ఉండకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో ఓవరాల్గా ఈ క్షణం అయితే మీ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడైతే నాకు ఏమీ నెగిటివ్ థింగ్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ మీకు మీ పర్సన్కి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి సార్ట్ అవుట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఈ క్షణం మీరు మీ పర్సన్ కోసం ఏమో ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్ ఆర్ ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. అండర్ ద డెక్ ద హాఫ్ హ్యాండ్, మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. టెన్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ అండ్ 9 of Wands, మీ ఫీలింగ్స్. మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు,
మీ ఫ్యామిలీలో ఈ రిలేషన్షిప్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీకు ఒక రకమైన టెన్షన్ అయితే ఉంది. సో మీకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు, అంటే ఫ్యామిలీ ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఏంటి. సో రైట్నో మీరు ఒక గార్డెడ్ అప్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. నైన్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీ పర్సన్ చాలా క్లారిటీగా ఉన్నారండి, బట్ మీరు ఇక్కడ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు. టూ ఆపోజిట్ ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో మీరు రైట్నో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక గార్డెడ్ అప్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అండ్ ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ సోర్స్, డెవిల్ అండ్ త్రీ ఆఫ్ కప్స్. ఐదర్ మీ సైడ్ నుంచి కానీ లేదా మీ పర్సన్ సైడ్ నుంచి కానీ ఒక థర్డ్ పార్టీ గురించి మీరు చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. నైన్ ఆఫ్ సోర్స్, మీకు మెంటల్ పీస్ లేదు. సో మీ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉన్నా సరే థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతున్నట్టు కూడా నాకు కనిపిస్తుంది, డెవిల్ విత్ త్రీ ఆఫ్ కప్స్. సో అందుకే మీరు ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తున్నా, మీరు హైడ్ చేసుకోవడం, మిమ్మల్ని తన కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, బికాజ్ మీరు ఒక డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు. లేదా వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో మేబీ మీ మ్యారేజ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని చెప్పి మీరే సఫర్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ని. బట్ నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని ఊహకైతే ఇంత సఫర్ అవుతున్నారని అయితే నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో మీకు గట్టి రిజెక్షన్ అయితే ఉంది మీ మ్యారేజ్ పట్ల కానీ మీ రిలేషన్ పట్ల కానీ. సో అందుకే మీరు ఇంత సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. ఎట్ సైన్ ఎస్పెషల్లీ క్యాప్రికాన్. యా చూడండి మీ ఎనర్జీ రైట్ నౌ వెరీ వెరీ స్టక్ ఎనర్జీ, చాలా స్టక్ అయి ఉన్నారు మీరు. అండ్ ద హాఫ్ అండ్ ఈ టైంలో మీరు ఎక్కువగా గుడులకు వెళ్ళడం లేదా ఎక్కువగా పూజలు చేయడం, మీ కాన్సన్ట్రేషన్ అంతా కొంచెం దేవుడి వైపు మళ్లించడం లాంటివి చేస్తున్నారు. బికాజ్ మీకు క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో మీరు ఏం చేయాలో, నెక్స్ట్ ఈ రిలేషన్షిప్లో ఎలా ఉంటారో, అసలు ఈ రిలేషన్షిప్ ఉంటుందో లేదో అన్న క్లారిటీ మీకు లేదు ప్రస్తుతానికి. సో మీ మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ చూద్దాం. మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అండ్ అతడికి ఫైవ్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ సోర్స్, ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఏ సైన్ ఇక్కడ ఖచ్చితంగా చాలా స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కనిపిస్తుంది. ఒకసారి వీటిని క్లారిఫై చేద్దాం. ఎయిట్ ఆఫ్ సోర్స్ని, టెన్ ఆఫ్ సోర్స్ని. అగైన్ స్టక్ ఎనర్జీ. ఎయిట్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేసినా మళ్ళీ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. అండ్ టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేస్తే మూన్ వచ్చింది. అగైన్ అండర్ ద డెక్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఖచ్చితంగా ఇక్కడ నాకు చాలా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా ఖచ్చితంగా మీ వాళ్ళు కానీ లేదా మీ పర్సన్ సైడ్ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ కావాలి, తన ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు బట్ తను ఇప్పుడు యాక్షన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఇంటెన్షన్స్, థాట్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ గురించి, ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్, బట్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి లేదు బికాజ్ చాలా ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ మీరాస్ అయి ఉండొచ్చు. అండ్ చాలా చాలా స్టక్ ఎనర్జీ, తనకి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్న క్లారిటీ కూడా లేదు. తీసుకోవాలని ఉంది బట్ తీసుకునే స్కోప్ లేదు. అండ్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నందుకు కూడా మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ టెన్ ఆఫ్ వాండ్స్, ఎమోషనల్గా కూడా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం. మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోవాలని అనుకుంటున్నారా చూద్దాం. టెంపరెన్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్. మీలో కొంతమంది అయితే తీసుకోవాలనుకుంటున్నారు బట్ కొంతమంది ఇంకా వెయిట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఫెడప్ అయి ఉంటారో ఖచ్చితంగా మీరు ఒకసారి కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఇంకా కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు. బట్ మీరు కూడా అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి అనే సిచ్యువేషన్లో అయితే లేరు బికాస్ టెంపరెన్స్,
ధనుసు రాశి అయి ఉండొచ్చు, మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు, ఓకే, ఫాస్ట్ మూవింగ్లో అయితే లేరు. అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెప్పండి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ద టవర్ అండ్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్. సో ఇద్దరు సీరియస్గా తీసుకుంటేనే ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేదు ఒక పర్సనే సీరియస్గా తీసుకుని ఒక పర్సన్ సీరియస్గా తీసుకోకపోతే మళ్ళీ రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సరే క్లారిఫై చేద్దాం. యా, ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి, బట్ అగైన్ మీరు పాస్ట్ని, పాస్ట్లో ఏం జరిగినా దాన్ని కంప్లీట్గా లెట్ గో చేయాలి, వదిలేయాలి. పాస్ట్ను మళ్ళీ తవ్వుకోకూడదు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే తక్కువగా ఎఫర్ట్స్ పెడుతున్నారో ఇప్పుడు ఆ పర్సన్ వేరే పర్సన్కి సారీ చెప్పి, ఇప్పటి నుంచి నేను కరెక్ట్గా ఉంటాను, సో నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వి, ఇద్దరం కలిపి రిలేషన్షిప్లోనే ఉందాము అనే ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను. సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ వెరీ సూన్ కమ్యూనికేట్ చేస్తారు, మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎక్స్పెషల్లీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి సార్ట్ అవుట్ చేసుకునేటట్టు అయితే కనిపిస్తుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం. ఓకే, మీ ఇంట్యూషన్ని నమ్మండి, మీ ఇన్న వాయిస్ ఏం చెప్తుందో వినండి, దాన్ని ఫాలో అవ్వండి, బికాస్ హై ప్రీస్టెస్. అండ్ మీ సీక్రెట్స్ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు, గుడ్డిగా ఎవరిని నమ్మద్దు, బికాస్ మీరు చెప్పిన వాళ్ళు ఎప్పుడొకప్పుడు వాళ్ళు కూడా బ్యాలెన్స్ కోల్పోయి మీ సీక్రెట్స్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఎవరికైనా మీ విషయాలు చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. అండ్ ద హర్మైట్, హర్మైట్ ఏంటంటే మీలో, అంటే మీ గురించి ఆలోచించుకోండి, మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. సో బయట ఏదైనా చేంజ్ కావాలంటే ఫస్ట్ మీలో ఆ చేంజ్ ఉందా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోండి, బికాస్ ద హర్మైట్ అనేది ఒక స్పిరిచువల్ జర్నీ. మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది, లేదా కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో మీరు ఇంకా ఆ జర్నీలో ఇంకా డెప్త్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ ఆఫ్ వాంట్స్, మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు చేస్తున్న వర్క్ మీకు ఇష్టం లేదు, మీ ప్యాషన్ వేరు అంటే, సో మీ ప్యాషన్ మీద కూడా కొద్ది కొద్దిగా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేయండి, బికాజ్ మనం ప్యాషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. ఫైనాన్షియల్ కాన్స్ట్రైంట్స్, రైట్ నౌ మీరు కొంతమంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, బట్ అది టెంపరరీ సిచ్యువేషన్. హాస్టిలిటీస్, మీలో చాలామంది మీకు చాలా భయాలు ఉండడం, లేదా నేను ఇది సాధించలేను అని అనుకోవడం, ఇవన్నిటి వల్లే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ మీ నెగిటివ్ థింకింగ్ అంతా బయట తీసేయండి, పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ ఉంటే మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి. యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్, కొంతమందికి ఇది టెస్టింగ్ టైం, మీ రిలేషన్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. సో మీరు హానెస్ట్గా ఉంటే మీ వర్క్ మీద చేసుకుంటూ వెళ్ళిపోండి, సో ఏది మిమ్మల్ని ఆపలేదు. అండ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్ సేఫ్ ఆర్ సేఫ్. సో మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే కంట్రీస్లో ఉన్నా, వేరే సిటీస్లో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అని ఒక టెన్షన్ మీకుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మీరు అక్కడ మీ పర్సన్ కూడా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గానే ఉన్నారని అర్థం. అండ్ సరెండర్ టు ద డివైన్, మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాలేదంటే దాన్ని డివైన్కి కానీ, యూనివర్స్కి కానీ, గాడ్ కానీ సరెండర్ చేసేయండి. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. బట్ రీడింగ్స్కి అయితే మనీ అయితే పే చేయాలి. అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.